ఎదను ప్రభు నా ప్రియుడా నా స్నేహితుడా నా ప్రాణనాథుడా నా రక్షక ఒకసారి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో శుభాభి వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. దేవుడు తన మహాకృపను మన యందు కనుపరుస్తూ ప్రతిదినం ఆయన మనల్ని ఆదరిస్తూ బలపరుస్తూ సంరక్షిస్తూ పోషిస్తూ ఎన్నో రకాలుగా ఆదుకుంటున్న ఆ దేవదేవునికి మనము సదా ఋణస్థలం. ఆయనకు వందనాలు చెల్లిద్దాం, కృతజ్ఞతలు ఆయనకే చెల్లిద్దాం. అన్నిటికీ మించి ఆయన మనకు ఊపిరిస్తుంటున్నాడు, ఆయన మనకి లైఫ్ ఇస్తూ ఉంటున్నాడు. హీఈస్ అవర్ లైఫ్ ప్రొవైడర్. భగవంతుడు మనకి అన్ని రకాలుగా సహాయం చేస్తున్నాడని భూమి మీద ఉన్న చాలామంది మానవులు ఆ పదం వాడతారు, కానీ ప్రభు నమ్మిన విశ్వాసులు దేవుని కృప వలన మనము ఈ రీతిగా ఉన్నామని చెప్పటం అది అలవాటు చేసుకోవాలి, అది శ్రేయస్కరం. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్. హిస్ గ్రేస్ వి షుడ్ బి ఎవ్రీ టైమ్, ఆల్ ద టైమ్ వీఆర్ ఇండెప్టెడ్ టు హిమ్. ఆయనకు రుణపడి ఉన్నాం, దేవదేవునికి రుణపడి ఉన్నాం. పిల్లల దేవుడు మనకి ఆ ఊపిరిని అనుదినము అనుగ్రహించటంలో, మన ఆయుష్ను పెంచడంలో ఉంటున్న ఉద్దేశం ఏంటంటే ఆయనకి మనము ఆ రుణంలో కొంతైనా తీర్చుకోవాలని. ఆ ధ్యాస మీకుంటే చాలు, ఆ ఆలోచన మీకుంటే చాలు. ఉదయాన్నే లేయగానే దేవా ఈ దినాన్న చూడగలిగే ధన్యతనిచ్చావు, నీకు వందనాలు అని చెప్పకుండా దయచేసి లేకండి.
ప్రతి ఉదయం మీరు లేవగానే మొట్టమొదటిగా ఏ పరిస్థితి అయినా నోరు తెరిచి చెప్పండి, దేవా ఈ దినం నేను చూచాను, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్ చెప్పండి. అలవాటు చేసుకోండి, మొట్టమొదట ఆయనకి చెప్పేయండి, ఆయన సంతోషపడతాడు. అంత మాత్రమే కాదు, చాలామంది ఈ దినాన్ని చూడలేకపోయారు రకరకాల పరిస్థితుల్లో. నీకు ఈ దినాన్ని ఆయన ఇచ్చాడు, ఆయన ఇవ్వటం ఆయనకి ఘనత నువ్వు ఆరోపిస్తూ, మహిమ నువ్వు ఆరోపిస్తూ ఉంటే, ఆయన ఇచ్చిన దానికి కృతజ్ఞత నువ్వు తెలియచేస్తూ ఉంటే, యూ విల్ బి మోర్ హ్యాపీ. పిల్లలారా, ప్రతిదినం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటున్నాం, ప్రార్థనలో సాగుతూ ఉంటున్నాం, అనేకుల పక్షంగా మనము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దేవుడు గొప్ప ధన్యతని ఇచ్చాడు, గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఈ పరిచర్యను ఈ రీతిగా దేవుడు పెంపొందిస్తూ ఆశీర్వదిస్తూ ఉంటుండగా, మీ అందరి సహాయ సహకారాలతో, మీ అందరి ప్రార్థనలతో, మీ అందరూ ఎంతో కొంత చేయూతనివ్వటం ద్వారా, ఈ యొక్క కార్యక్రమాలు వీక్షించడం ద్వారా, ఈ కార్యక్రమాలని ఇదిగో రకరకాల పరిస్థితులలో మీరు చూడటం ద్వారా, తద్వారా మీరు మేలు పొందటం, అది మన ఆత్మీయ జీవితానికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నది. దేవుని వాక్యం వినటం, ప్రార్థనలో ముందుకు సాగటం విశ్వాసుకి ఉంటున్న రెండు రెక్కలు ప్రిలారా. అవును, ఆత్మీయ జీవితంలో ఒక రెక్క వాక్యం, అయితే మరొక రెక్క ప్రార్థన. ఈ రెండు రెక్కలు కలిపి ఎగురుతూ ఉంటే అవును ఉన్నత స్థితికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. నీ కుటుంబంలో శోధనలున్నా, నీ ఇంటిలో రోగగ్రస్తులున్నా, నీ పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నా, ఈ రెంటిని మానవద్దు. ఈ రెంటి మీద నువ్వు ఎగరటం అన్నది అలవాటు చేసుకో. దేవుడు నీకు ఆయుష్నిస్తూ ఉంటున్నాడు, ఆశీర్వాదాలు ఆయన కుమరిస్తూ ఉంటున్నాడు, ఆయన కురిపిస్తూ ఉంటున్నాడు. మెటీరియలిస్టిక్ విధానాలకు వేటికి కూడా నువ్వు వెంపర్లాడొద్దు, వెంటపడద్దు. నీకు అన్నిటికీ మించి నీ అవసరాలను తీరుస్తూ ఉంటున్నాడు. నీకు ఇంత ఆయుష్నిచ్చాడు, ఇంత ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా నిన్ను ఆదుకున్నాడు. కృతజ్ఞత కలిగి జీవించు, కృతజ్ఞత కలిగి జీవించు. ఇది నాన్న, ఎంతమంది మన ప్రియులు బర్త్డేస్ చేసుకుంటున్నారు, వాళ్ళందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాం. అలాగే ఎంతమంది అయితే యానివర్సరీస్ చేసుకుంటున్నారో, నూతన దిన ప్రవేశం, నూతన సంవత్సర ప్రవేశం, ఆ కొత్త జీవితం లేక కొత్త అదొక కొత్త సంవత్సరంలోకి వెళ్ళటం అన్నది, యానివర్సరీ జరుపుకోవటం అన్నది చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. అవును, కొంతమందిని కలిపి దేవునికి కృతజ్ఞతలు చెల్లించటం, దేవుణ్ణి స్తుతించటం అలవాటు చేసుకోండి. అవును, మీకు కూడా దేవుడు ఒక సంవత్సరాన్ని ఇచ్చాడు కాబట్టి, ఇగో ఇన్ని సంవత్సరాలు కాపాడావయ్యా, నీకు వందనాలు అని చెప్పి పుట్టినరోజునాడు ప్రభువుని స్తుతించటం, ప్రభువుని గణపరచటం, కొన్ని కార్యక్రమాలు చేయటం, కొంతమంది సేవకులను పిలుచుకొని వారికి ఆతిథ్యం ఇవ్వటం, వారి చేత ప్రార్థన చేయించుకోవటం, కొంతమంది దైవ సేవకులు ఉంటే వారిని ఆదుకోవటం, కొన్ని పనులు చేయండి. తద్వారా అవును దేవునికి కృతజ్ఞత మనము చెల్లించిన వారము అవుతాం. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇది నాన్న ఎంతమంది అయితే ఇదిగో మా ప్రియులు తండ్రి, ఓ ప్రభు మా పార్ట్నర్స్ ఈ కార్యక్రమాలు వీక్షిస్తుంటున్న వారు ఇదిగో పుట్టినరోజు చేసుకుంటున్నారో, వారందరినీ మీరు బ్లెస్ చేయండి ప్రభువా, వారు బ్లెస్ చేయండి తండ్రి. ఇన్ని సంవత్సరాలు మీరు కాపాడారు, మీదటికి ఈ సంవత్సరం కూడా వారి అవసరాలు మీరు తీర్చండి నాన్న. తండ్రి వారు ఏదైతే కోరుకుంటున్నారో అయా ప్రభువా మరి తండ్రి ఇదిగో సఫలం చేయండి. వారి జీవితంలో ఏదైతే కాంక్షిస్తూ ఉంటున్నారో తండ్రి ప్రభువా మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అలాగే ఆయా తండ్రి ప్రభువా కొంతమంది మా ప్రియులు తండ్రి వివాహ యానివర్సరీస్ చేసుకుంటున్నారు తండ్రి, వారిని కూడా ప్రత్యేకంగా మీరు బ్లెస్ చేయండి తండ్రి. ఆ కుటుంబాలను మీరు ఆశీర్వదించండి నాన్న, పరమ నుంచి మీ యొక్క అయా తండ్రి బ్లెస్సింగ్స్ని తండ్రి ప్రభు, షోవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ తండ్రి, ఆశీర్వాదపు జల్లులు మీరు కురిపించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. వారు ఇంకా మీకు నమ్మకంగా తండ్రి, ఓ ప్రభు మీ పరిచర్యలో ఇంకనూ ఎదుగునట్లుగా తండ్రి వారు ఆశీర్వదించమని, మీ హస్తముల క్రింద తండ్రి కుటుంబాలను మీరు భద్రపరిచి కాపాడి సంతోషకరమైన సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని ఆశీర్వదించి వారికి దయచేయమని, వారి కుటుంబంలో ప్రతి అవసరాన్ని తీర్చమని యేసునామమున ప్రార్థించి ముందుకు సాగుతూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్. విష్ యు ఏ హ్యాపీ బర్త్డే, విష్ యు హ్యాపీ యానివర్సరీ. పిల్లరా, దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం, ఇందులో ఉన్న కొన్ని మాటలు మనము ఈ ఉదయకాల సమయాన ధ్యానం చేద్దాం. ఇందులో కొన్ని అమూల్యమైన, ప్రార్థనకు అవసరమైన సత్యాలు మనకు కనపడుతూ ఉంటాయి. నీవు అడిగితే ఆయన దయచేస్తాడు, ఇవి అడిగితే ఆయన ఇస్తాడు, అంతే. మత్తయి సువార్త
7వ అధ్యాయం 7వ వచనము, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగినడల వానికి రాతినిచ్చిన, చేపను అడిగినడల పామునిచ్చిన, మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను నెయ్యని ఎరిగి ఉండగా పరలోకమందన మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. కావున మనుషులు మీకు ఏది చేయవలనని, మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురు, అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొండ మీద ప్రసంగంలో దేవుడు మన ప్రియ ప్రభు పలికిన అమూల్యమైన మాటలలో ఈ 7వ అధ్యాయంలో ఉన్న 7 నుంచి 12 వరకు మనం చదువుకున్న ఈ లేఖన భాగం చాలా అమూల్యమైనది. మీరు అడగండి అయ్యా మీకు ఇస్తాను, మీరు తట్టండి అయ్యా మీకు తీయబడుతుంది, మీరు వెదకండి అయ్యా మీకు దొరుకుతుంది, మీలో అడుగు ప్రతివాడు పొందుతాడు, వెతుకు వానికి దొరుకుతుంది, తట్టు వానికి తీయబడుతుంది. ఇది నిజం ప్రియుల, ఇది వాస్తవం ప్రియుల. మీరు చూడండి, కష్టపడే తత్వం ఉన్నవాళ్ళు ఈ ప్రపంచంలో ఖచ్చితంగా పైకొస్తారు. రాత్రి మగళ్ళు కష్టపడుతూ ఉంటారే, వాళ్ళు ఖచ్చితంగా పైకొస్తారు. వాళ్ళు సాధిస్తారు. వాళ్ళు ఎనీ టాప్ ఆఫీషియల్, సపోజ్ మనమే భారతదేశంలో ఉన్నవాళ్ళు టాప్ మోస్ట్ క్యాడర్, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక ఐఆర్ఎస్, ఒక ఐఎఫ్ఎస్, సివిల్ సర్వీసెస్, అలాగే స్టేట్ టాప్ మోస్ట్ క్యాడర్స్ గ్రూప్ 1, గ్రూప్ 2, అలాగే బ్యాంక్ ఆఫీసర్స్, ఆర్బీఐ ఆఫీసర్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, లేక రకరకాల పోటీ పరీక్షలు మనకున్నాయి ఉద్యోగాలకు సంబంధించినవి కదా, డిఎస్సి కానీ. ఈ రకరకాల పరీక్షలన్నిటిలో కూడా టాప్ మోస్ట్ టాప్ ర్యాంకర్స్ని మీరు ఇంటర్వ్యూ చేయండి, లేక వారి ఇంటర్వ్యూలు చదవండి, వారి జీవితాన్ని మీరు చదవండి. వాళ్ళలో ఎవరైనా మేమేం కష్టపడకుండా మాకు ఈ ర్యాంక్ వచ్చిందని చెబితే ఈ వాక్యం తప్పు అవుతుంది. వారి నోట, ప్రతి వారి నోట కష్టము కష్టము కష్టము. నేను ఇదిగో 10 గంటలు చదివాను, 12 గంటలు చదివాను, 17 గంటలు చదివాను, 20 గంటలు చదివాను, 5 గంటలు నిద్రపోయేవాడిని, 4 గంటలు నిద్రపోయేవాడిని, ఒక మూల చదివే కూర్చొని చదివేవాడిని, అన్నిటినీ వదులుకొని చదివేవాడిని, సెల్ ఫోన్లతో సంబంధం ఉండేది కాదు, టీవీ చూసేవాడిని కాదు, వేరే పుస్తకాలు చదివేవాడిని కాదు. నా కాన్సన్ట్రేషన్, నా గురి ఈ ర్యాంక్ సాధించాలని, ఉన్నత స్థితి సాధించాలని, స్టేట్ ఫస్ట్, డిస్ట్రిక్ట్ ఫస్ట్, ఆల్ ఇండియా ఫస్ట్. మీరు ఎవరినైనా అడగండి ప్రియులారా, టాప్ మోస్ట్ ర్యాంకుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకే ఒక్క మాట చెప్తారు, కష్టమే మమ్మల్ని ఈ స్థితికి తీసుకుని వచ్చింది. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు వెదకారు, వాళ్ళు వెదికారు, రాత్రులు పగులు కూర్చుని వెదికారు, పుస్తకాలు తిప్పారు, పోటీ పరీక్షలకు సంబంధించిన అనేకమైనవి చదివారు. ఆ ప్రాసెస్లో వాళ్ళకి మిగతాది ఏది కనపడలేదు, మిగతా దేని మీద వాళ్ళు దృష్టి పెట్టలేదు. మిగతా వాళ్ళంతా ఎంజాయ్ చేస్తుంటున్నారు, లోకంలో తిరుగుతూ ఉంటున్నారు, ఇదిగో అబ్బో ఆ ఎంజాయ్మెంట్ ఈ ఎంజాయ్మెంట్ అంటున్నారు. కానీ వీళ్ళైతే ది కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద స్టడీస్ on their goal and they have achieved it. కానీ మిగతా వాళ్ళు ఎంజాయ్మెంట్ అన్నారు, లేకపోతే ఇంకోటి అన్నారు. వీరి స్థానాన్ని ఇంకెప్పటికీ చేరుకోలేరు. ఒక ఉన్నత స్థితికి వెళ్ళిన వ్యక్తి తన వెనకాల ఎంతో కష్టం ఉంటుంది, ఎంతో ప్రయాసం ఉంటుంది, దానికి తగిన ట్రైనింగ్ ఉంటుంది, ఒక తర్బీదు ఉంటుంది, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. మీరు అడగండి, దేర్ ఈజ్ ఎ ప్రాసెస్ టు గెట్ ఎనీథింగ్.
నీకు అన్ని ఫ్రీగా వచ్చి అక్కడ సమకూడవు ప్రియులారా. దేవుని విషయాలు కూడా అంతే. నీవు అడుగు, దేవుడు నీకు ఇస్తాడు. నీవు అడగకుండానే కావాలని కోరుకోవటం తప్పవుతుంది. అడగటం ఎలా అడగాలో మనము ఇగో కొన్ని దినాల నుంచి మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాం, ధ్యానం చేస్తూ ఉంటున్నాం. కన్నీటితో ఆయన సన్నిధిలో గోజాడిన వాళ్ళు, పెనుగులాట పోరాటం చేసిన వాళ్ళు, దీనులుగా ఆయన సన్నిధిలో ఆక్రందన చేసిన వాళ్ళు, పాపి నేను నన్ను కరుణించమని కేకలు వేసిన వాళ్ళు, అయ్యా విసుక నిత్యము ప్రార్థన చేయమని దేవుడు అదిగా విధవరాలు సారి సారికి వెళ్ళి అడగటం, నువ్వు చచ్చిపోతా ఉన్నప్పుడు హిజ్కియా తిరిగి కన్నీటితో ప్రార్థన చేయటం, బిడ్డలు లేని అన్న కుమరించుకొని ప్రార్థన చేయటం, దేవుని వాక్యంలో అనేకమైనవి మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉంటున్నాం. ఇదిగో సంఘమంతటి కొరకు ఎపఫ్రా ప్రార్థనలో పోరాడుతూ ఉంటున్నాడు. ఎపఫ్రజిత యొక్క ప్రార్థన ఎంత గొప్ప ప్రార్థన! చెరసాలలో వేసినప్పుడు పౌలు శీలలు ఆహా సంతోషంతో ప్రార్థన చేశారు. భూమి పునాదులే కదిలిపోయేటట్టుగా చెరసాల నాయకుడే తీర్మానం చేశాడు. వారందరూ అడిగారు ప్రియులారా, అందుకే పొందారు. నీవు కూడా అడగటం అలవాటు చేసుకో. అడుగుడి మీకు ఇయ్యబడును అంతే. ఇది నాన్న దేవుడు నీతో నాతో మాట్లాడుతుంటున్న విషయం. మీరు ప్రార్థనలో మీరు అడగటం లేదు, మీరు అడగటం లేదు, మీరు అడగటం లేదు. మీ ఇంటిలో ఇంకా శాపం ఉండటానికి, మీ ఇంటిలో ఇంకా రోగం ఉండటానికి, మీ ఇంటిలో ఇంకా అనానుకూలతలు ఉండటానికి, మీ ఇంటిలో ఇంకా అదిగో దేవునికి సంబంధమైన ఆ గొప్ప కార్యాన్ని చవిచూడలేకపోవటానికి కారణం మీరు అడగటం లేదు అంతే. అడుగుడి మీకు ఇవ్వబడు, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడు, దెర్ ఇస్ నో ఎక్సెప్షన్, పొందును. ఎవ్రీవన్ అడుగు ప్రతివాడు పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. అయితే మనం ఏం చేస్తున్నామంటే వెతకటానికి ఇబ్బంది పడుతున్నాం. పోతే పోనీలేండి, ఇంతేగా పోతే పోనివ్వండి. మనకి దేవుని కార్యాలు వెదకటం, దేవుని వాక్యాన్ని వెదకటం, అదిగో పరిశోధించటం, రీసెర్చ్ చేయటం, కూర్చోవటం మనకు చాలా కష్టం. గూఢమైన సంగతులు ఉన్నాయి దీంట్లో. వెతికితే కదా దొరికేది. ఎన్నిసార్లు నీవు ఆ సంగతులు తెలుసుకోవాలని వెతికావు? వెతికితే దొరుకుతాయి ప్రియులారా. వెతకండి దేవుని వాక్యం, తెలుస్తాయి నీకు సంగతులు, నీకు దొరుకుతాయి అమూల్యమైనవి, నీ పరసంబంధమైనవి, నీ కుటుంబానికి అవసరమైనవి, నీ బిడ్డలకు అవసరమైనవి, నీకు నెమ్మదినిచ్చే మాటలు, నీకు సంతోషాన్ని ఇచ్చే మాటలు, నీకు తృప్తినిచ్చే మాటలు, నిన్ను ఆదరించే మాటలు, నీకు బలాన్నిచ్చే మాటలు వెతికితే దొరుకుతాయి. కానీ మన చెవులకి ఇష్టం ఉండదు. మన చెవులకి వేరే మాటలు కావాలి, అపవాది చెప్పే గుసగుసలు కావాలి, కల్పన కథలు కావాలి, ఇంపైన మాటలు కావాలి. వేటిని విసర్జించాలో, వేటిని పడవేయాలో వాటి చెంతకు మనం వెళుతూ ఉంటున్నాం. అమ్మా అయ్యా, ఈ దినాన్నించి దేవుని వాక్యాన్ని వెతకటానికి ప్రయత్నం చేయి. వాక్యం ఒక రెక్క. విశ్వాస జీవితంలో నువ్వు ఎప్పుడు వాక్యంలోనే ఉండాలి, నువ్వు పైకి ఎదగాలి అంటే. అడుగుడి మీకు ఇయ్యబడును, ప్రార్థన చేస్తూనే ఉండాలి. మీకు ఏం కావాలని ఆయన ఇస్తాడయ్యా, ఇస్తాడు ఆయన. అసలు మోకరించు, నువ్వు మోకరించు, మోకరించి ప్రార్థించు, అడుగు ఆయన్ని. రెండు చేతులు జోడించి అడుగు. ఏం కావాలి నీకు ఆయన్ని అడుగు. నీకు ఉద్యోగం కావాలా, కూర్చొని అడుగు ఆయన్ని. నీకు డబ్బులు అవసరాలు ఉన్నాయా, ఆయన కూర్చొని అడుగు. ఆయన్ని అడుగు అంతే, అడుగు. అడుగుడి మీకు ఇవ్వబడను. నీకు ఏం కావాలో నువ్వు తట్టు, ఆ తలుపుని నీవు తట్టు, ఆయన తెరుస్తాడు. ధనాగారాన్ని నీ కొరకు తెరుస్తాడు. ఆశీర్వాదపు అదిగో ఆ యొక్క గుర్తుని ఆయన తెరుస్తాడు. He will open for you. నీ కొరకు దాచిపెట్టిన అదిగో ఆ ధన సమృద్ధిని అంతటిని ఆయన తెరుస్తాడు.
నిధిని ఆయన తెరుస్తాడు, ఆశీర్వాదపు ఘనిని ఆయన తెరుస్తాడు. నీ కొరకు చాలా దాచిపెట్టి పెట్టాడు ఆయన. నిన్ను ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళాలని, నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా చేయాలి అని, అదిగో నా కుమారుడు ఈ రీతిగా ఎదగాలి అని, నా కుమార్తె ఈ రీతిగా గొప్పగా అవ్వాలని నీ కొరకు ఎన్నిటినో ఆయన దాచిపెట్టాడు. నువ్వు తట్టు, ఆ తలుపు తెరుచుకుంటూ ఇక అద్భుతమైన ప్రసంగం చేసిన తరువాత మన ప్రియ ప్రభు కొండ దిగి వచ్చిన తరువాత ఆయన చేసిన మూడు అద్భుతమైన స్వస్థతలు మనము ఈ దినాన కొంచెం సేపు ఆలోచన చేద్దాం. అటు ఇటు తిరగకండి ప్రియులారా, కూర్చోండి దేవుని సన్నిధిలో, దేవుని మాటలు వినండి, విని ఇతరులకు పరిచయం చేయండి. ఇతరులకు ఈ కార్యక్రమం చూసిలాగున, వాళ్ళు కూడా ఇదిగో కుటుంబంతో కలిసి చూడులాగున, ఇదిగో వారికి ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయండి. ప్రతి ఉదయం దేవుని సన్నిధిలో ఇదిగో 5 గంటల నుంచి 6 గంటల వరకు మీ టీవీల్లో, మీ సెల్ ఫోన్లలో ఈ కార్యక్రమం ప్రసారం అవుతూ ఉంటుండగా అవును ప్రార్థనాపూర్వకంగా హాజరుకండి, పాలు పంపులు పొందండి, దీవెనలు పొందండి. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 1-4 వచనాలు ఒక కుష్టి రోగి స్వస్థత పొందటం, 5-13 వచనాలు శతాధిపతి యొక్క దాసుడు స్వస్థత పొందటం, 14-16 వరకు పేతురు గారి అత్త జ్వరం నుంచి విడిపింపబడటం, స్వస్థపడటం మనం చూస్తాం. 5, 6, 7 అధ్యాయాలు మత్తయి సువార్త అమూల్యమైన అధ్యాయాలు. ప్రియులారా, నువ్వు ప్రసంగికుడు అవ్వాలి అంటే, నువ్వు ఇతరులకు మంచి మంచి మాటలు దేవుని సంబంధమైనవి బోధించాలి అంటే, ఎలా బోధించాలో, ఎలాంటి మాటలు పలకాలో, అన్నిటికీ మించి క్రైస్తవ జీవితం ఎలా జీవించాలో, అసలు క్రైస్తవుడు అంటే లోకానికి ఏ రీతిగా ఉండాలో 5, 6, 7 అధ్యాయాలు దేవుని అదిగో మన ప్రియ ప్రభు తాను చేసిన కొండ మీద ప్రసంగం తేటగా ఉన్నాయి. అక్కడ ఒక్కొక్క మాట చదువుతూ ఉంటే ఒళ్ళు జలదరిస్తుంది, గగుర్పాటు కలుగుతుంది. ఈ రకంగా జీవించాలా? అవును, ఆ రకంగానే జీవించాలి. అదే క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం ప్రేమతో కూడుకున్నది. క్రైస్తవ జీవితం అవును ద్వేషాన్ని విసర్జించినది. క్రైస్తవ జీవితం ఇతరుల కొరకు ప్రార్థించే జీవితం. క్రైస్తవ జీవితం ఇతరులకు సేవ చేసే జీవితం. క్రైస్తవ జీవితం తను తాను చెదించుకున్న జీవితం. క్రైస్తవుడు అంటేనే తన కొరకు కాకుండా ఇతరుల కొరకు బ్రతికే వ్యక్తి, క్రీస్తును అనుసరించే వ్యక్తి. అవునా, క్రీస్తునే మాదిరిగా కలిగిన వాడు క్రైస్తవుడు. క్రైస్తవ జీవితం ధన్యకరమైన జీవితం. ప్రియులారా, ఈరోజు ఎంతోమంది క్రైస్తవులు తను బతికిన బతుకుల కాలమంతటిలో కూడా, తమ జీవన అదుగో చేసిన కాలమంతటిలో ఎన్నో గొప్ప పనులు, అందుకే క్రిస్టియన్ మిషనరీస్ అని లోకంలో మనం ఆ పేరే వచ్చేసింది. ఒక మంచి విద్యా వ్యవస్థ క్రైస్తవుల ద్వారా సాధ్యమైంది, ఒక మంచి వైద్య వ్యవస్థ క్రైస్తవుల ద్వారానే సాధ్యమైంది, ఒక మంచి ప్రణాళికతో కూడిన జీవితం, డిసిప్లిన్డ్ జీవితం క్రైస్తవులతోనే సాధ్యమైంది. అన్నిటికీ మించి సేవా తత్పరత, ప్రేమా తత్పరత క్రైస్తవులకు మాత్రమే సాధ్యం. అందుకే ఒక క్రైస్తవుడు ఎప్పుడు సేవ చేయాలనే దృక్పథంతోనే ఉంటాడు. ప్రియులారా, ఈ లోకంలో ఎన్నోసార్లు ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రాకులాడినా దీన్ని ఎవ్వరూ అందుకోలేరు. ప్రియులారా, ఈ 5, 6, 7 అధ్యాయాలు మీరు రోజుకొకసారన్నా చదవండి. ఇందులో ఒక మాట అయితే చాలా విచిత్రమైనది. మన దేశపిత మహాత్మా గాంధీ గారిని ప్రభావితం చేసిన మాట అంట నిజమే. అసలు ఆ మాట దేవుడు పలికిన ఆ మాట ప్రతి బిడ్డ గినక ప్రాక్టికల్గా చేయగలిగితే ఈ లోకంలో హత్యలు జరగవు, ఈ లోకంలో గొడవలు జరగవు, మారిపోతారు మనుషులు. అర్థం కాదు మనుషులకి ఏంటి జీవితం అని. చూడండి 5:38 కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నది ఏమనగా, దుష్టుని ఎదిరింపక
నిన్ను కుడి చెంప మీద కొట్టు అని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఈ ప్రసంగం చేయగలిగే సామర్థ్యం కలిగిన దేవుడు ఒకే దేవుడు, ఆయన పేరే యేసు క్రీస్తు ప్రభు. ఆచరణలో చూయించి అదిగో ఆయన ఆచరణలో చూయించాడు. ఆయన ఒక చెంప మీద నిన్ను ఎవరైనా కొడితే, ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి, ఈ షుడ్ బి డేర్ ఇనఫ్ దుష్టుని ఎదిరింపక ఇంకొక చెంప కూడా చూయించాలంట. నిన్న ఎవరైనా ఒక చెంప మీద దెబ్బేస్తే ఇంకో చెంప ఇటు తిప్పారనుకోండి, కొడతాడంటారా? వాళ్ళు తెలియకుండానే రిపెంటెన్స్ బయలుదేరిపోతుంది. 43, నీ పొరుగు వారిని ప్రేమించి శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీద చెప్పినదేమనగా, పరలోకమందన మీ తండ్రి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఈ మాటలు ఆ మహాత్ముడిని ప్రభావితం చేశాయి. ఆ మహాత్ముడు ఆ రీతిగా అహింస ద్వారా ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావటానికి కారణమైంది. అహింస కూడా ఒక ఆయుధమా? అవును, ఆయుధమే. అది మన ప్రియ ప్రభు ప్రపంచానికి నేర్పించాడు. ఒక క్రైస్తవుడిగా నీవు నేను కూడా ప్రపంచానికి దీన్ని పరిచయం చేయాలి. అహింస కూడా ఒక ఆయుధము అని. నీ శత్రువుల కొరకు నీవు ప్రార్థన చేయటం ఆరంభించు. నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థించు, ఎలుగెత్తి ప్రార్థించు, వారికి వినపడేటట్టు ప్రార్థించు, వారిని క్షమించి వదిలి వారిని గురించి పట్టించుకో. ఈ దినాలలో చాలామంది క్రైస్తవ సంఘాలలో క్రైస్తవుల మధ్య తెలియకుండానే మనకి కుళ్ళు కుతంత్రాలు పెరిగిపోతుంటున్నాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళకి ద్వేషభావాలు పెరిగిపోతూ ఉంటున్నాయి. ప్రేమించలేకపోతూ ఉంటున్నాం, కరచాలనం చేస్తున్నామే కానీ లోపల కత్తులు దూస్తూ ఉంటున్నాం. ఈ దినాలలో ప్రతి పరిస్థితిని వదిలివేసి ప్రార్థించే క్రైస్తవులు కావాలి. శత్రువుని సహితము ప్రేమించే మనుషులు కావాలి. ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూయించమని చెప్పిన దైవ గ్రంథంలో దేవుడు చెప్పిన కొండ మీద ప్రసంగం, ఆ మాటలు ఆచరణలో చేసి చూయించే, అవును ఆయన అనుసరించేవారు ఈ దినాల్లో కావాలి. ద ప్రాక్టికల్ లైఫ్ ఆఫ్ ఎ క్రిస్టియన్ లైఫ్ ఈ రకంగా ఉండాలి. పిల్లలారా, నువ్వు లోకానికి చచ్చిపోయావు. లోకం ఏం చేసినా నువ్వు బ్రతకవు, ఎందుకంటే నీకు చల్లం ఉండదు. ఇంత మంచి ప్రసంగం చేసిన తర్వాత ఆయన కొండ దిగి క్రిందకు వచ్చాడు. 3 అద్భుతమైన స్వస్థతలు ఆయన చేశాడు. అమ్మ అయ్యా, ఇది తన ఎంతమంది రోగాలతో బాధపడుతూ ఉంటున్నారో, అది ఏ రోగమో నిన్ను వేధిస్తూ ఉంది, నిన్ను ఎంతగానో బాధిస్తూ ఉంది. నువ్వు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటున్నావు. కొంతమంది హాస్పిటల్లోనే ఉంటున్నారు, కొంతమంది ఆ బెడ్రూమ్లో మందులతో బ్రతుకుతూ ఉంటున్నారు. రకరకాల జబ్బులు నిన్ను వెంటాడుతూ ఉంటున్నాయి, నిన్ను వేధిస్తూ ఉంటున్నాయి. కొన్నిటిని దేవుడు అనుమతించాడు నీ పరిస్థితిని బట్టి. నీకు దేవునికి మధ్య ఉన్న సంబంధంలో ఎక్కడో పొరపాటు ఉంది, నీ అవిధేయత కారణమవ్వచ్చు. ఏది ఏమైనా ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు అని ఈ దినాన దేవుడు నీకు నాకు బోధపరుస్తూ ఉంటున్నా. నువ్వు భయపడవద్దు, నువ్వు జడియవద్దు. ఈ సమయంలో నువ్వు చేయవలసినది ఒకే ఒక్క పని, మిగతా వాటినన్నిటినీ పక్కన పెట్టి నీ దేవుని వైపుకు చూడు. హాస్పిటల్ బెడ్లో నుంచి దేవుని వైపుకు చూడు, అదిగో డయాగ్నోస్టిక్ సెంటర్ నుంచి దేవుని వైపుకు చూడు. ఆ యొక్క ఎక్స్రే రూము లేక ఆపరేషన్ థియేటర్ నుంచి దేవుని వైపుకు చూడు. మనుషుల వైపు చూడటం మానే. నీ దేవుడు స్వస్థపరిచే దేవుడు, నీ దేవుడు నిన్ను ఆ యొక్క పడక మీద నుంచి పైకి లేపే దేవుడు. దేవుడు నిన్ను ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. నీకు లేకపోవచ్చు నమ్మకం, కానీ నీ దేవుడికి ఉంది. ఇది నా కొన్ని అమూల్యమైన సత్యాలు. ఆ 3 మనం ధ్యానం చేద్దాం. చూడండి,
14:8 నుంచి తర్వాత యేసును పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. చాలా విచిత్రం అండి. పేతురు ఇంటికి వస్తున్నాడు. మొట్టమొదటిగా ఆయన శిష్యుల ఇంటికి రాగానే పేతురు అత్త ఆమె జ్వరంతో వణికిపోతూ ఉంది. పాపం విపరీతమైన జ్వరం, చాలా ఇబ్బంది పడుతూ ఉంది. ఇది నాన్న ఎంతమంది ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారో. అమ్మా, అయ్యా, మీ ఇంటిలో ఇటువంటి పరిస్థితులు ఎవరైనా పడక మీద కనపడుతున్నారా? ఈ మాటలు నీకే. పేతురు ఇంటిలో ప్రవేశించి జ్వరంతో పడిన తన అత్తను చూచి ఎవరేం చెప్పలేదు, అలా వచ్చాడు యేసయ్యా. చెయ్యి ముట్టాడంతే జ్వరమామెను విడిచెను. దేవుని హస్తం అదిగో అలా ముట్టగానే ఏం పవరో, ఏం పవర్ అది? ఇట్స్ గాడ్స్ పవర్, ఇస్ డివైన్ పవర్. డాక్టర్లకు అసాధ్యమేమో, మందులకు అసాధ్యమేమో, జ్వరం విడిచి వెళ్ళిపోయింది. మీ ఇంట్లో ఉన్న జ్వర సంబంధమైన వ్యాధి పీడిత అవన్నిటినీ కూడా ఆయన హస్తం కోసం ఏవో ప్రార్థన చెయ్యి. ఆయన ముట్టితే అదిగో జ్వరం ఆమెను విడిచను. మొట్టమొదట అదిగో బంధువుల కొరకైన ప్రార్థన మనకిక్కడ కనపడుతూ, పేతురు ఇంటిలో పేతురు రిక్వెస్ట్ని బట్టి ప్రభు వచ్చాడేమో. ఒక ఇంటిలో ఆత్మ జ్వరంతో ఉంటే పేతురు ప్రభుని ఇంటికి తీసుకుని వచ్చాడేమో. అమ్మా, మీ ఇంటిలో ఎవరైనా రోగ్రస్తులుంటే అదిగో దేవుని బిడ్డలను ఇంటికి తీసుకుని రండి. సంఘ పెద్దలను ఇంటికి పిలిపించుకోండి, నిర్లక్ష్యం చేయొద్దు. దైవ సేవకులను ఇంటికి పిలిపించుకోండి, ప్రార్థన చేయించుకోండి. దైవ సేవకులారా, సంఘ పెద్దలారా, సువార్థికులారా, అనేక మంది ఇళ్లల్లో రోగగ్రస్తులు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయండి. మిమ్మల్ని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు, ఎంపిక చేసుకున్నాడు. ఆ కుటుంబాల పక్షంగా మీరు నిలబడాలి అని, వారి పక్షంగా మీరు ప్రార్థన చేయాలని. ఆ కుటుంబాల పక్షంగా మీరు వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ కుటుంబాలలో నెమ్మది ఉంటుంది, ఆ కుటుంబాలలో స్వస్థత ఉంటుంది. మీరు సమయాన్ని పాడు చేయొద్దు. మీకు దేవుడు ఉన్నతమైన స్థితిని, ఒక గృహ నిర్వాహకత్వాన్ని దేవుడు అనుగ్రహించాడు. మీరు సమయాన్ని వ్యర్థం చేయకుండా, ఏదైనా ఇంటిలో అనారోగ్యం ఉంది అని తెలిస్తే ఆ ఇంటికి పరిగెత్తండి. కలిసి ఇద్దరు ముగ్గురుగా లేక భార్యాభర్తల కుటుంబంగా వెళ్ళి ఆ ఇంటిని పరామర్శించి ప్రార్థన చేయండి. నిర్లక్ష్యం చేయవద్దు. వారికి దేవుని గురించిన మాటలు చెప్పండి, ధైర్యం చెప్పండి, వారి కొరకు ప్రార్థన చేయండి. యేసయ్య చేసిన గొప్ప పని చూడండి ప్రియుల. అంత గొప్ప దేవుడు. ఓ అంతకుముందు ఆయన కొండ మీద ఒక 3-4 డేస్ గొప్ప ప్రసంగం ఆయన చేశాడు. ఆయన అలసిపోయాడు. అయినా దేవుని కార్యాలని ఆయన ఎక్కడ కూడా ఆపినవాడు కాదు. అలసట తీర్చుకోవడానికి ఆయన ఎక్కడ నిద్రపోవటం, నాకు రెస్ట్ కావాలండి అని రెస్ట్ రూమ్లు ఎదుక్కోలేదు ప్రియులారా. దేవుని పరిచర్యలో ఉన్న ప్రతి బిడ్డ నిరంతరము శ్రామికుడే. మీకు టైం దొరకపోవచ్చు, అయినా టైం చేసుకోండి దేవుని పరిచర్యలో, అది ధన్యత. ఏమండి, ఒక్కొక్క మినిస్టర్స్ని చూడండి, ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంపీలను చూడండి, చీఫ్ మినిస్టర్స్ని చూడండి, వాళ్ళ షెడ్యూల్ ఎంత బిజీగా ఉంటుందో. మరి దైవ సేవకుడవైన నీవు, సంఘ పెద్దవైన నీవు, ఇవాంజలిస్టువైన నీవు, సువార్థికుడవైన నీవు, రెవరెండవైన నీవు, పాస్టర్వైన నీవు, దేవుని వాక్య పరిచర్యలో ఉన్న నీవు, అమ్మా అయ్యా విశ్వాసివైన నీవు, నీ షెడ్యూల్ ఎంత బిజీగా ఉంది, నీ షెడ్యూల్ ఎంత బిజీగా ఉంది. అదిగో ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయాలండి. ఈ ఇంటి వారి కొరకు మొర పెట్టాలండి. ఆ ఇంట్లో వాళ్ళని పరామర్శించాలండి. ఇగో నెక్స్ట్ ఇదండి, నెక్స్ట్ ఇదండి. యువర్ ఇటినరీ షుడ్ బి ఎ బిజీ ఇటినరీ. అప్పుడే అపవాదికి నువ్వు దొరకకుండా, వాడి కోరల్లో ఇరుక్కోకుండా ముందుకు నువ్వు వెళ్తావు. మన ప్రియ ప్రభువు చూడండి, అదిగో ఏ ఇంటిలో అవసరం ఉందో ఆ ఇంటికి ఆయన వెళుతూ ఉంటున్నాడు. ఆ ఇంటికి వెళ్ళాడు, పేతురు అత్తను చూశాడు,
భయంకరమైన పరిస్థితుల్లో వణుకుతూ ఉందామె, జ్వరంతో బాధపడుతూ ఉంటే చెయ్యి పట్టి, అదిగో అలా చెయ్యిని అలా ముట్టగానే జ్వరమామను విడిచిపోయాను. మన దేవుడు ప్రభావం కలిగిన దేవుడు ప్రియులారా, ఆయన శక్తి కలిగిన దేవుడు. అబ్రహాము సాక్ష్యం చెప్తు, మృతులను సహితము లేపు దేవుడు ఆయన. సమాధిలో నుంచి లాజరు బయటికి రానగానే ఆయన లేపే దేవుడు, చచ్చిపోయిన వారిని సహితం. ప్రార్థన చేయండి, మీరేం భయపడకండి, నీ పక్షంగా ప్రభు ఉన్నాడు. ఇకొరకు ప్రాణం పట్టిన దేవుడు ఆయన, నీవే ఆయనని మరిచిపోయి డాక్టర్లని హాస్పిటళ్ళని వాళ్ళని వీళ్ళని ఆరాటపడి ఆయాసపడి తంటాలు కొని తెచ్చుకుంటున్నావు. ఒక విశ్వాసి దేవుని మీద ఆధారపడు, క్షణక్షణం ప్రార్థన చేయి, అనుక్షణం ఆయన వెంబడించు. నేను నా నోటితో చెబుతున్న మాటలు కనే కాదు ప్రిల్లారు, దేవుని వాక్య సత్యాలు ఇవన్నీ. నీ జీవితంలో ఎన్నోసార్లు నిన్ను మరణ పడక నుంచి ఆయన పైకి లేపలేదా? కానీ లేచిన తర్వాత నీవేం చేశావు? నిన్ను ఎన్నోసార్లు దేవుడు బాగు చేశాడు, ఎన్నోసార్లు ఎన్నోసార్లు. ఆ లేచిన ప్రతిసారి నువ్వేం చేశావు? ఇదిగో ఇక్కడ చూడండి 15వ వచనం, అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. ఇది గొప్ప మాదిరి ప్రియులారా, దేవుడు నిన్ను పడక మీద నుంచి లేపిన తర్వాత ఆ పడక మీద ఉన్న అనుభవాన్ని నువ్వు మరిచిపోయావు. ఒకప్పుడు హాస్పిటల్లో నీకు ఆపరేషన్ థియేటర్కి వెళ్ళేటప్పుడు నువ్వు దేవునికి ఏదో మాట ఇచ్చావు, అయ్యా నన్ను బాగు చేస్తే నేను నీ పరిచర్య చేస్తాను, నీవు బాగు చేస్తే నీ పనిలో నేను నిమగ్నమై ఉంటాను, నీవు నన్ను పైకి లేపితే నేను నీ సేవ చేస్తాను. ఈమె చూడండి, జ్వరం విడిచిపెట్టగానే ఇమ్మీడియట్గా యేసయ్యకు పరిచారం చేయటం, ఉపచారం చేయటం, ఆయనకి సేవ చేయటం ఇమ్మీడియట్గా ఆరంభించింది. పరిశుద్ధాత్ముడు రాయించాడు ఆ మాట, ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగాను. ఇటువంటి సోదరీలు మన సంఘాల్లో కావాలి, మన పరిచర్యలో కావాలి, క్రైస్తవ లోకంలో కావాలి. స్వస్థత పొందిన తర్వాత దేవుణ్ణి మరిచిపోయి మరలా లోకంలోనికి వెళ్ళిపోయి సమయాన్ని పాడు చేసుకుంటున్న సహోదరులు ఎంతోమంది క్రైస్తవ లోకంలో ఉన్నారు పిల్లారా. ఇది నాన్న ప్రతి వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు, నీతో సూటిగా మాట్లాడుతూ ఉంటున్నాడు. నువ్వు ఏడ్చావు బెడ్ మీద ఉన్నప్పుడు, రోదించావు, దేవుడు నీ ప్రార్థన విని పైకి లేపగానే ఆయనకు ఉపచారం చేయవలసిన నీవు, ఆయన పరిచర్యలో ఉండవలసిన నీవు. కొన్నిసార్లు నువ్వు ఎక్కడ ఉంటున్నావో నీకే తెలుసు, ఏ ఏ ముచ్చట్లలో గడుపుతూ ఉంటున్నావో నీకు తెలుసు. కొన్నిసార్లు సమయాన్ని పాడు చేసుకుంటున్నావు. అమ్మా అయ్యా వాటిని విడిచిపెట్టండి, వాటిని పక్కన పడవేయండి. నిన్ను ఆయన పైకి లేపాడు అంటే దానికి కారణం ఆయనకి నువ్వు ఉపచారం చేసే జాబితాలో నువ్వు ఉండాలని. వృద్ధులైన సహోదరులు, అవును కొన్ని గృహాలకు మీరు వెళ్ళండి, యవన సహోదరీలకు యవన స్త్రీలకు దేవుని వాక్యాన్ని పరిచయం చేయండి, వాళ్ళతో షేర్ చేసుకోండి, మంచి మంచి మాటలు చెప్పండి, ప్రార్థనలో గడపండి. వేరే వేరే మాటల కంటే కూడా దైవ సంబంధమైన మాటలతో హెచ్చరిక చేయండి. అది నీకు ధన్యత, నీ బిడ్డలకు ధన్యత, నీ కుటుంబానికి ధన్యత, నీ తరానికి అది ధన్యత, నీ తదనంతరం ఉన్న నీ సంతానానికి అంతటి కూడా నీవు ధన్యతను చేకూర్చిన దానవు అవుతావు, చేకూర్చిన వాడు అవుతావు. నీవు చేసే ప్రతి పనిని బట్టి అదిగో ఆశీర్వాదం నీ కుటుంబం మీదకి దేవుడు అలా ఆయన కురిపిస్తూ ఉంటాడు. నీవేమో దేవుని సన్నిధిలో గడపవు, దేవునికి ప్రాధాన్యతనియ్యవు. వాళ్ళేంటండి మాకు చెప్పేది, వీళ్ళేంటండి మాకు చెప్పేది, వేరే వేరే విషయాల మీద ధ్యాస ధ్యానం అన్నిటినీ పక్కన పెడదాం. ఇవంత దినాలు అపాయకరమైన సమయాలు, దుష్టుడు బహుగా చెలరేగి వాడు పాడు చేస్తున్న ఈ దినాలలో ఇదిగో పేతురు అత్తలాంటి ధన్యకరమైన స్త్రీలు సంఘాలలో కావాలి ప్రియులారా. ఉపచారం స్వస్థత పొందగానే షీఈస్ ఇమ్మీడియట్లీ ఆయనకు ఉపచారం చేస్తుంది. కొంతమంది అసలు అది ఏంటో అర్థం కాదు,
దేవుని సేవకులకు ఆతిథ్యం చేయటంలో చాలా ఇబ్బంది పడుతుంటారు. అమ్మ, నీ కుటుంబానికి అది ధన్యత. ఒక సేవకుడిని ఇంటికి పిలుచుకొని మంచి భోజనం పెట్టండి, ఆతిథ్యం ఇవ్వండి, అది నీ కుటుంబానికి దీవెనే, అది నీకు నష్టం కానే కాదు. మీ చేతులతో మంచి వంటకాలు లేక మంచి ఆతిథ్యం తయారు చేసి పెట్టండి. ఒక గిన్నెలు చన్నీళ్ళు ఇవ్వండి. ఎవరన్నా వస్తున్నారంటే భయపడిపోతాం మనం. మా ఇంట్లో అండి స్థలం లేదండి, మా ఇంట్లో అండి ఒకటే మంచం అండి, మా ఇంట్లో అండి 10 మంది పిల్లలండి, మా ఇంట్లో అండి తినడానికి మాకే ఉండదండి. ఇటువంటి మాటలతో మన కలిమిలో ఉండవలసిన మనము లేమిని కొని తెచ్చుకుంటున్నాం. దేవుని మాటలు శ్రేష్టమైన మాటలు. మనము ఇతరులకు ఏది చేయాలని కోరుకుంటామో లేక ఇతరులు మనకు ఏది చేయాలని కోరుకుంటామో అదే ఇతరులకు చేయాలంట. నీవు ఒక ఊరికి వెళ్ళావండి, అక్కడ ఎవ్వరు నీకు తెలియదు. ఎవరైనా దేవుని బిడ్డ అనగానే నిన్ను తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చుని పెట్టుకొని ఉండేది ఒకే రూమ్ అయినా, ఇదిగో నీకు మంచి చల్లటి నీళ్ళు ఇచ్చి లేక అదిగో స్నానానికి అవసరమైన సమకూర్చి ఒక మంచి భోజనం పెట్టి ఆ రాత్రికి ఒక మంచి అదిగో అక్కడ నీకు ఏర్పాటు చేసి బస ఏర్పాటు చేసి ఉదయకాలాన్ని నీకు అవసరమైన చోట నిన్ను దింపారనుకోండి, నువ్వు ఎలా ఫీల్ అవుతావు? వాళ్ళు నీకు తెలియని వాళ్ళైనా నువ్వెంత సంతోషంగా ఫీల్ అవుతావు? వాళ్ళ కష్టాలు ఏంటో ఆ కష్టాల మధ్య కూడా నిన్ను చేర్చుకొని నీకంత ఆతిథ్యం చేసి బసకు ఏర్పాటు చేసి నీ బాగోగులు చూసుకొని తెలియని స్థలంలో వాళ్ళు నీకు అవసరమైన స్థలంలో వదిలిపెడితే నువ్వెంత సంతోషపడతావు? 10 మందికి చెబుతావు కదా నాకేం తెలియని పరిస్థితుల్లో ఆ కుటుంబం నన్ను ఆదుకుందండి, నిజంగా వాళ్ళకి నేను చాలా రుణస్థుడనండి. మనసులో ఎంత తృప్తికరంగా ఎంత సంతోషకరంగా వాళ్ళ మీద కృతజ్ఞత భావంతో నిండి ఉంటావు. మరి ఇతరులకు కూడా నీవు ఆ రీతిగా చేయాలి కదా. నీ ఇంటికి ఇతరులు వచ్చినప్పుడు, దైవ సంబంధమైన వాళ్ళు వచ్చినప్పుడు చేర్చుకోండి. అంతేకాని కొన్నిసార్లు కొంతమంది పిచ్చి పిచ్చి వాళ్ళని చేర్చుకుంటుంటారు. ఇదొక విచిత్రమైన ఆచారం. అసలు సంఘాలలో క్రమంగా లేకుండా ఎక్కడెక్కడో ఉంటున్న వాళ్ళు తెలియని వాళ్ళు. అవును, ఈనాడు ఎంతోమంది అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు చెలరేగి తిరుగుతూ ఉంటున్నారు, వాళ్ళకు మతకు లోబడిపోతారు. అందుకే పేదరి తన పత్రికలో అంటాడు, అవివేకపు స్త్రీల ఇళ్లలో చొచ్చి వారిని పాడు చేస్తున్నారని వాళ్ళకు తావిస్తూ ఉంటున్నారు. అలా కాదు ప్రియులారు, ఈ సంఘానికి సంబంధించిన వారిని సంఘ పెద్దల అనుమతితో మీరు కుటుంబాలలో కొంతమంది చేర్చుకోండి, ఆతిథ్యం ఇవ్వండి, ఉపచారం చేయండి. అది దేవునికి చేసినట్టు కొంతమందికి ఇవ్వండి. ఇదిగో బంధువుల కొరకైన ప్రార్థన. 8వ అధ్యాయం 5వ వచనం నుంచి చూడండి, మరొక స్వస్థత దేవుడు ఏ రీతిగా చేశాడు. కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగిలి బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనను. యేసు, నేను వచ్చి వారిని స్వస్థపరిచిన అతనితో చెప్పగా, ఇది ఆయన కపెర్నహూములోనికి రాగానే ఒక శతాధిపతి వచ్చాడు. ఈ శతాధిపతి తన దగ్గర పనిచేస్తున్న ఒక దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడు. ఈయన చూడండి, ఇది సెంచూరియన్, 100 మందికి అధిపతి, వా, చాలా ఉన్నత స్థితిలో ఉంటున్న వ్యక్తి ఈయన. కానీ తన దాసుడికి బాగలేకపోతే దాసుడి బాగు కోసం యేసయ్య దగ్గరికి వస్తున్నాడండి. మనం చాలా పెద్ద ఉన్నత స్థితిలో ఉన్నావు అయ్యా, నువ్వు చాలా పెద్ద ఆఫీసర్వి, నీ దగ్గర పనిచేసే వాళ్ళకి ఎవరికైనా రోగం వచ్చి ఇటువంటి పక్షవాయువు రోగంతో బాధపడుతుంటే వాడిని గురించిన చింత ఏమైనా నీకుందా? పోతే పోయాళ్ళండి, అయితే అవ్వనిలేండి, అసలు ఇట్లాగే జరగాలి, మాట విండు, ఏమిండు, పని చేయడు, ఏం చేయడు, అక్కడ అట్టాగే జరగాలి. ఇలా క్రైస్తవుని బుద్ధి అది కానే కాదు. ఇగో శతాధిపతి చూడండి, మిగులు బాధపడి చింటిలో పడి ఉన్నాడని చెప్పి యేసయ్య దగ్గరకు వచ్చి వేడుకుంటున్నాడు. యేసుప్రభు అంటాడు, అయ్యా నేను వచ్చి స్వస్థపరుస్తా, పర్లేదు అనగానే
శతాధిపతి అంటున్న మాటలు చూడండి. ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడను. ఆ శతాధిపతికి ఉన్న విశ్వాసం చూడండి ప్రియుల. యు జస్ట్ నీ నోటి నుంచి ఒక్క మాట పలకయ్యా, ఇది మన ప్రార్థన కావాలి ప్రియులారా. ఆయన నోటి నుంచి ఒక స్వస్థత మాట పలకాలి, ఆ పలికితే చాలు, ఆ మాటలో స్వస్థత ఉంది. ఈ శతాధిపతికి అది తెలుసు. నీవు అయ్యా నా ఇంటికి రావటానికి నేను అర్హుణ్ణి కాదయ్యా, నా ఇంటి పరిస్థితి నీవు కాలు పెట్టే అంత స్థితిగా నేను లేనయ్యా, నేను అర్హుణ్ణి కాదయ్యా, నన్ను క్షమించు. కానీ నీవు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు స్వస్థపడతాడు. ఎంత గొప్ప విశ్వాసం అండి. ఇటువంటి విశ్వాసులు కావాలండి. ఇది విశ్వాసులు అంటే, ఇది విశ్వాసము అంటే అనక యేసయ్య అంటాడు చూడండి, నేను కూడా అధికారానికి అని చెప్తూ ఉంటే, నేను కూడా అధికారానికి లోబడిన వాడిని, చేతి క్రింద సైనికులు ఉన్నారు, మీరు ఎలా చెబితే అలా చెప్తే యేసు ప్రభు అంటాడు. యేసు ఈ మాట విని ఆయనకే ఆశ్చర్యం వేసింది, యేసయ్యకే ఆశ్చర్యం వేసే మాట శతాధిపతి పలికాడు. అక్కడ ఉన్న వాళ్ళందరితో చెబుతున్నాడు, అసలు ఇంత విశ్వాసం అన్న వ్యక్తిని నేను చూడలేదయ్యా. ఈ మాట దేవుడు నీ గురించి పలకగలడా? ఇంత విశ్వాసం ఉన్న ఈ వ్యక్తి నేను అసలు ప్రపంచంలో చూడలేదయ్యా, అదిగో అసలు ఈ జాతిలో చూడలేదయ్యా, ఈ జిల్లాలో చూడలేదయ్యా, ఈ రాష్ట్రంలో చూడలేదయ్యా. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాం కూడా ఇస్సాకుతో కూడా యాకోబుతో కూడా పరలోక రాజ్యం ముందు కూర్చుందరు, కానీ రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుతారు. అక్కడ ఏడుపును పండ్లు కొడుకుటి ఉండనని మీతో చెప్పుచున్నాను. యేసయ్య చెబుతూ ఉంటున్నాడు, చాలామంది బయట వారు లోపలికి వస్తున్నారు కానీ లోపల ఉన్న వాళ్ళ సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఈ నేటికి ప్రియులారా, అన్యులు చాలాసార్లు దేవుని నమ్మటానికి వాళ్ళు ఎక్కువ విశ్వాసంతో ముందుకు వస్తున్నారు, కానీ క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు, వాక్యం తెలిసిన వాళ్ళు, విశ్వాసులుగా ఎంతో ఉన్నతగా ఎదగవలసిన వాళ్ళు, వీళ్ళు విశ్వాసంలో బలపడలేకపోతున్నారు, దేవుని మీద ఆధారపడలేకపోతూ అంటూ యేసయ్య అంటాడు. అంతటా యేసు 13వ వచనము, ఇక వెళ్ళము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పింది. అసలు స్వస్థతను గురించి ఒక్క మాట మాట్లాడలా యేసయ్య. నీ విశ్వాసము ఎలా ఉందో నీ విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక. వెంటనే ఆ ఘడియలోనే అతని దాసుడు స్వస్థత పొంది. ఆ దాసుడు ఎక్కడున్నాడో తెలియదు, ఎలా ఉన్నాడో తెలియదు, ఆయన దగ్గరికి వేసే వెళ్ళలేదు, ఆ పరిస్థితుల దగ్గరికి, అసలు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళలేదు. యేసయ్య మాటలో స్వస్థత ఉంది. ఆ గడిలోనే ఆ దాసుడు స్వస్థత పొందాడు. ఈ శతాధిపతికున్న విశ్వాసం చూడండి. అమ్మాయ నీకు ఇతరులు, అదిగో దేవుడు, ఇదిగో ఈ కుటుంబానికి ఈ గొప్ప రీతిగా సహాయం చేయాలి, చేస్తాడన్న నమ్మకం నీకుంటే, నీ దగ్గరున్న దాసుల పక్షంగా కూడా నీవు దేవుణ్ణి వేడుకోవాలన్న సత్యాన్ని ఈ దినాన మనం నేర్చుకుంటున్నాం. నీ దగ్గర పనిచేసేవాళ్ళు, నీ తోటి ఉద్యోగస్తులు, నీ సహచర ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, నీ కంపెనీలో ఉంటున్న వాళ్ళు, నీ ఇంటి చుట్టుపక్కల ఉంటున్న వాళ్ళు, వాళ్ళకి నీకు బహుశా ఏ సంబంధం లేకపోవచ్చు, అయినా వారి కొరకు నీవు ప్రార్థన చేస్తే, వారు దేవుని దగ్గర తీసుకుని వెళ్తే, లేక వారిని దేవునికి తెలియజేస్తే, దేవుడు మాట మాత్రం సెలవిస్తే చాలు, అదిగో స్వస్థత సమకూరుతుంది. మొట్టమొదటిగా బంధువులు, రెండవదిగా అతని దగ్గర పనిచేస్తున్న వాడు దాసులు, నెరుగు పొరుగు వారు ఎవరైనా అవ్వచ్చు, మాట మాత్రము. శతాధిపతి యొక్క విశ్వాసం చూడు, అయ్యా నీవు మాట మాత్రం సెలవయ్యా. ఇది నాన్న ఈ ప్రార్థన మనం కూడా చేద్దాం. దేవా నీవు మాట మాత్రం సెలవిమ్ము, అదిగో నా ఇంట్లో వాళ్ళు స్వస్థపరు. మూడవదిగా ఆఖరిగా మనం ఈ మాట చూచుకొని ముగించుకుందాం. 8వ అధ్యాయం 2వ వచనం, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువానికి ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనను. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము. మొట్టమొదటగా అదిగో ఆయన కొండ దిగి వస్తూ ఉంటున్నాడు, ఒక కుష్ఠరోగి వచ్చాడు. అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అయ్యా, ఈ రోగం ఈ ఏళ్ళు అసలు భయంకరమైన పరిస్థితి, తినేసిని సగమేలు ఒకటి, ముఖం ఒక పక్కకి వెళ్ళిపోయింది, ముక్కు సగం కొరికేసింది, చెవులు సగం కొరికేస్తున్నాయి. కుష్ఠరోగిని చూసారా మీరు ఎలా ఉంటారు? మీకు నాకు అందంగా ఉంటాడా?
ఏమండి అందంగా ఉంటారా? అన్ని అవయవాలు చాలా చక్కగా ఉంటాయా? రూపము మారిపోతే ఒక వ్యక్తి ఎలా ఉంటాడు? సగం చెవి కట్ చేస్తే ఎలా ఉంటుంది? సగం ముక్కు కట్ చేస్తే ఎలా ఉంటుంది? సగం పెదాలు కట్ చేస్తే ఎలా ఉంటుంది? ఒక కన్ను మూసుకుపోతే ఎలా ఉంటుంది? రెండు చేతులు పెట్టి ఇట వందనాలు చెప్పినప్పుడు అన్ని వేళ్ళు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? ఒకేళ్ళు కట్ అయ్యి, ఒకేళ్ళు ముడిచికిపోయి, ఇంకొక ఏళ్ళు ఇట్లా ఉండి మళ్ళీ ఇలా ఇలా ఉంటుంది కదా. అసలు మనం ఇలా కుష్ఠరోగం చూపించాలంటే ఇలా చూపిస్తాం మనం. కానీ దేవుడు నిజంగా ఎంత మంచి దేవుడు అంటే, కొంతమందిని ఆ రీతిగా చేయటంలో బాగున్న వాళ్ళు వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోవాలని ప్రియులారా, వాళ్ళను కూడా దేవుడు మహిమ కొరకే దేవుడు ఆ స్థితిలో పెట్టాడు అంతే. అసలు ప్రపంచమంతా కుష్ఠరోగులుండి బాగున్న వాళ్ళు కొంతమందే ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? కానీ దేవుడు చాలా మంచి దేవుడు, చాలా దయగలిగిన దేవుడు. బాగులేని పరిస్థితి చాలా 1%, 2% ఉంటుంది. 99, 98, 100 ఆల్మోస్ట్ 99% అంతా కూడా దేవుడు అద్భుతమైన కదా అందాన్ని, హ్యాండ్సమ్ పర్సనాలిటీస్ని ప్రతి మనిషికి దేవుడిచ్చాడు. నీవు చూడు ఎంత చక్కగా ఉన్నావు ఈరోజు అద్దంలో చూసుకున్నప్పుడు. నిన్ను నువ్వు చూసుకో, వాట్ ఏ బ్యూటిఫుల్ మ్యాన్ యు ఆర్, వాట్ ఏ హ్యాండ్సమ్ మ్యాన్ యు ఆర్, వాట్ ఏ బ్యూటిఫుల్ ఉమెన్ యు ఆర్. చూసుకోమ్మా ఒక్కసారి నిన్ను, దేవుడు ఎంత చక్కగా నిన్ను రూపించాడో. బ్రదర్, యంగ్ ఉమెన్ ఆర్ యంగ్ గర్ల్ అండ్ యంగ్ బాయ్, నిన్ను దేవుడు ఎంత చక్కగా చేశాడో చూసుకో. అందరి బట్టి దేవునికి స్తుతించు. ఇదిగో ఒక కుష్ఠరోగి వస్తూ ఉంటున్నాడు దేవుని సన్నిధికి. అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యయ్యా. ఇదిగో ఇక్కడ స్రావం, ఇక్కడ స్రావం, నా పరిస్థితి బాగాలేదు, అసలు ఇదిగో భయంకరంగా ఉంది. నీకు ఇష్టమైతేనే ఈ ప్రార్థన చాలా అద్భుతమైన ప్రార్థన. లోపల ఎంత మంచి విశ్వాసం ఉంటే ఆ మాట పలుకుతాడు కదండి. కొన్నిసార్లు మనం కూడా దేవుని ఇష్టానికి వదిలివేస్తూ ప్రార్థన చేయాలి. అయ్యా నీకు ఇష్టమైతే ఇదిగో నాకు ఈ పరిస్థితి, నీకు ఇష్టమైతే, నీకు ఇష్టమైతే, నీకు ఇష్టమైతే. ఆయన యేసయ్య అంటాడు, నాకు ఇష్టమే, నువ్వు ఆ మాట ఆయన అడిగితే ఆయన వెంటనే నీకు ఇచ్చే సమాధానం నాకు ఇష్టమే. యేసయ్య నిన్ను చూచి నాకు ఇష్టమే అని నీకు ఇష్టమున్న వాటిని నువ్వు ఆయనకు తెలియజేసినప్పుడు ఆయన కూడా ఆ మాటే పలికితే నీకెంత సంతోషం, ఎంత ఆనందం. పిల్లల్ని షాపింగ్కి తీసుకెళ్లారనుకోండి, మమ్మీ మమ్మీ ఇదిగో ఈ డ్రెస్ నాకు ఇష్టంగా ఉంది, నీకు కూడా ఇష్టమేనా అని అడిగితే, మీ మమ్మీనో డాడీనో కదా, నాకు ఇష్టమే తీసుకో అని అన్నారనుకోండి, ఎలా ఉంటుంది ఆ పిల్లల హృదయాల్లో? గట్టిగా అరుస్తాడు, గట్టిగా వాటేసుకుంటారు కదా. మా మమ్మీ నాకు కొనిచ్చింది, నాకు ఇష్టమైన డ్రెస్ కొనిచ్చింది. దేవునికి, దేవుని బిడ్డలమైన నీకు నాకు ఉన్న సంబంధం కూడా అదే ప్రియులారా. నాకు ఇష్టమే అని ఆయన పలుకుతూ, ఇదిగో ఆయన శుద్ధుడవు కమ్ము అనగానే తత్క్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయెను. దేర్ ఇస్ నో టైమ్ గ్యాప్, ఇమీడియట్. ఆ కనురెప్ప అలా మూసి తెరిచే లోపలే ఆడు హ్యాపీగా అసలు మొత్తం శుద్ధి అయిపోయాడు, కుష్ఠరోగము శుద్ధి ఆయన. నాలుగో వచనం చూడండి, అప్పుడు యేసు, హీఈస్ గివింగ్ ఏ కండిషన్, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, డోంట్ బోస్ట్. కొంతమంది ఏదేదో చెప్తూ ఉంటారు కదా ఈ మధ్య టీవీ ఇవ్వచ్చిన తర్వాత, చాలా ప్రోగ్రాముల్లో మనం ఇవి చూస్తూ ఉంటున్నాం. ఇగో శుద్ధుడు అవ్వగానే నువ్వు ఎవరితో ఏమీ చెప్పద్దు, నువ్వెవరితో చెప్పద్దు, ఓ 10 మందికి దాని గురించిన ఆర్భాటాలేం చెయ్యొద్దు. కానీ ఒక పని చేయాలి నువ్వు, ఒకటి రెండు పనులు ఆయన చెప్తారు చూడండి, నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహాన్ని యాజకునికి కనపరుచుకో. ఇదిగో దేవుని సన్నిధికి వెళ్ళు, దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళు, చర్చ్కి వెళ్ళు, దేవాలయానికి వెళ్ళు, యాజకుని దగ్గరికి వెళ్ళి నీ శరీరాన్ని ఇదిగో నేను చేసిన స్వస్థతకు సాక్షార్థంగా కనపరచు. అంటే స్వస్థత పొందిన ప్రతి బిడ్డ దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళాలి, దేవుని పరిచర్యకు వెళ్ళాలి.
రెండో మాట, మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పిన. దెర్ ఇస్ అ రెస్పాన్సిబిలిటీ. ఆ నియామకానికి నువ్వు లోబడి, అదిగో ఆ యొక్క నియమించిన కానుక సమర్పించ. చాలామంది ప్రియులారా, స్వస్థత పొందిన తర్వాత మరిచిపోయే అనుభవంలో ఉంటున్నాం. లేదు లేదు, నీకు దేవుడు ఏ మేలు చేశాడో ఆ మేలును బట్టి ఇగో దేవుని సన్నిధికి వెళ్ళు, దేవునికి ఇవ్వవలసిన కానుకలు సమర్పించు. కొన్ని పరిచర్యలకు అవును నువ్వు ఆదుకో, నువ్వు అండగా ఉండు. నీకు మంచి ఉద్యోగం దేవుడిచ్చాడా? 100,000 రూపాయల నెలకు నువ్వు సంపాదిస్తూ ఉంటున్నావా? కనీసం 10 మందినైనా నువ్వు పోషణకర్తగా తయారవు. ఇవ్వు దేవునికి, దేవుని పరిచర్యకు నియమించిన ఆ యొక్క కానుక సమర్పించు. ప్రియులారా, కుటుంబం కొరకైనా ప్రార్థన. పేతురు అత్త జ్వరంతో ఉండగా అవును దేవుడు స్వస్థపరిచాడు. ప్రతిగా ఆమె ఇమ్మీడియట్గా ఉపచారం చేసి శతాధిపతి దగ్గర పనిచేస్తున్న సేవకుని కొరకు దేవుడిని వేడుకొని, అయ్యా మాట మాత్రము సెలవిమ్మంటే నీవు వెళ్ళు, నీవు అనుకున్నట్టుగానే జరుగుతుంది అనగాని దేవుడు మాటలో స్వస్థత. అదిగో కుష్ఠరోగి, అయ్యా నీకు ఇష్టమైతే, ఆయన అంటున్నాడు నాకు ఇష్టమే. స్వస్థత పొందిన తర్వాత దేవుడు చెబుతూ ఉంటున్నాడు, దేవుని పరిచర్యలో నీవుండు, నీ శరీరాన్ని ఆచుకొని కనపరుచుకో. మోషే నియమించిన కానుక సమర్పించు. ఈ రీతిగా ఉండినట్లుగా దేవుడు మనకి సహాయం చేయనుగాక. తలలు వంచుదాం. ప్రభువా, మీరు అనుగ్రహించిన అమూల్యమైన సత్యాలకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నాన్న, మేము అడగటానికి, మేము ఎదగటానికి, మేము తట్టడానికి మాకు అలవాటు చేయండి. కొన్ని అమూల్యమైన సత్యాలు చూసాం. కుష్ఠరోగి నాకు ఇష్టమే, శతాధిపతి మాట మాత్రము సెలవిస్తే. అవును, ఇదిగో పేతురు అత్త జ్వరం విడిచిపోగానే ఉపచారం చేస్తూ ఉంది. నానా, మేమును ప్రభు మీ చేత హెచ్చరింపబడి మీ మాటలతో మా బ్రతుకులు దిద్దుకొని ప్రభు మేము స్వస్థత పొందినట్లుగా సహాయం చేయండి. ఎంతోమంది మా ప్రియులు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటున్నారు. ఈ మాటలు వారికి ధైర్యాన్ని చేకూర్చేవిగా ఉండనట్లుగా మీరు చేయమని, ఈ పరిచర్యను ఆశీర్వదించి ముందుకు తీసుకుని వెళ్ళమని యేసునామమున ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ఆమేన్. పిల్లరా, దేవుని మాటలు దివ్యమైన మాటలు ప్రతిదినం మీరు ఫాలో అవుతున్నారని, మీరు వింటున్నారని, మీరు వీక్షిస్తూ ఉంటున్నారని నమ్ముతూ మీ అందరికీ కృతజ్ఞతావందనాలు తెలియచేస్తూ ఉంటున్నాం. ప్రతి ఉదయం 5 నుంచి 6 గంటల వరకు యూట్యూబ్లో, అలాగే ప్రార్థన టీవీలో మీరు తప్పక వీక్షించండి, ఆత్మీయ మేలులు పొందండి. మీ కొరకు ప్రార్థన చేయనట్లుగా ఒక మెస్సేజ్ కాల్ ఇవ్వండి, మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించునుగాక. ఇది నా ఆశీర్వాదంతో దేవుడు మిమ్మల్ని అందరినీ నింపునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.